शिर्डी साई बाबा की दत्तपुत्रुडु वसान नागभूषण बाबा पातूर नागभूषण बाबा एंदुकन्नानु अंटे ई रोजुल्लो कन्ना तल्ली तंडुल्ने प्रेमिंचलेनि वाळ्ळु ప్రేమించడానికి అవకాశం కూడా ఇవ్వని కొడుకులు చాలామంది ఉన్నారు. అలాంటిది మా పాతూరి నాగభూషణం అన్న ఈ బాబాకి ఇంత పెద్ద గుడి కట్టించారంటే, ఎంత పెద్ద గుడి అంటే నేను సిద్ధి వెళ్ళా. సిద్ధిలో ఆ లోపల బాబా ఎలా ఉంటాడో, ఎలా ప్రకాశిస్తుంటాడో, ఇక్కడ మా నాగభూషణం అన్న కట్టిన ఇదే గుళ్ళో బాబా కూడా అంతే ప్రకాశవంతంగా, అంతే దేదీప్యమానంగా ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. నేను గుడిలోకి వచ్చేటప్పుడే అనుకున్న ఇది మా నాగభూషణం అన్నకి ఈయనకి రాజకీయాల మీద కంటే, డబ్బుల మీద కంటే ప్రజాసేవ, దేవుడి సేవ చేసుకోవడంలో చాలా చాలా ముందుంటాడు. అనకూడదు ఈ సందర్భంలో రాజకీయం గురించి. ఏ రాజకీయ పార్టీలు కూడా మా అన్నకి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ నేనైతే కోరుకోవడం లేదు. మా అన్నకి ఒక రాష్ట్ర గవర్నర్ ఇస్తే ఆ గవర్నర్ సీట్లో అది ఎలాంటి రాజకీయ తేడాలేని వ్యవస్థ కాబట్టి ఈయన ఆ రాష్ట్రాన్నంతటా బాగు చేసుకుంటాడు. అంత సేవ చేసుకుంటారు ప్రజలకి. దేవుడికి ఎలా సేవ చేస్తాడో ప్రజలకి అంత గొప్పగా సేవ చేసే మనిషి. ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మా ఊళ్ళో బడి ఎలా ఉండేదంటే, మా పెదకాకంలో ఒక బయట రేకులు, ఆ రేకులకి బొక్కబడి కూర్చోడానికి సరైన బెంచీలు లేక బయట నడవడానికి అండి రాళ్ళు, విపరీతమైన చాలా కష్టంతో కూడుకున్న ఆ స్కూల్లో నేను చదువుకున్నా. సెవెంత్ క్లాస్ వరకు ఉంటుంది అది. నేను ఆ తర్వాత ఈ బాగలేదని చెప్పి నేను నన్ను తీసుకెళ్ళి వేరే మోతడక శ్రీరామాయ స్కూల్లో పడేశారు. మళ్ళీ ఒకసారి నడుచి నేను వచ్చి మా ఊరు కాకని వచ్చేవరకు ఇక్కడ మా స్కూల్ మొత్తం మారిపోయింది. మారిపోయి పెద్ద బిల్డింగు పక్కనే రాసి ఉంది ఆ పాతూరి నాగభూషణం అన్న పేరు. ఏమిట్రా ఊళ్ళంటే, అరే జడ్పీ చైర్మన్ గారు, జిల్లాలో ఎక్కడెక్కడ పాఠశాలలో బాగోలేదు, స్కూళ్ళు బాగలేదు, అవన్నిటికీ అన్నయ్య దగ్గరుండి అవి బాగు చేపిస్తున్నాడు, రిపేర్ చేపిస్తున్నాడు, కొన్ని పడేసి కొత్తగా కట్టిస్తున్నాడు అని చెప్తే, నేను ఎక్కడెక్కడ చదువుకోవడానికి వెళ్ళాను వేరే ఊళ్ళో, ఆ స్కూల్ కంటే అన్నగట్టిన స్కూలే చాలా గొప్పగా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, పెద్ద ముందు ఆడుకునే స్థలం, వెనక చిన్న తోట లాంటిది కట్టి ఈ రోజుకి మా స్కూలు చాలా మేము గొప్పగా చెప్పుకోవడానికి, మా ఊళ్ళో ఒక హై స్కూల్ ఉంది, జడ్పీ స్కూల్ ఉంది అని చెప్పుకోవడానికి మా అన్న నాగభూషణమే కారకుడు. అప్పటి నుంచి నేను నాగభూషణం అన్నకి తెలుసు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, పార్టీలు పక్కన పెట్టండి, అది బీజేపీనా, తెలుగుదేశమా, జనసేన, మరో పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, ఏదైనా కానీ కమ్యూనిస్ట్ పార్టీలు, ఏ పార్టీలో కూడా ఎలాంటి అరమరికం లేకుండా ఇతను జెన్యున్ పర్సన్ అని విన్న పేరు చాలా తక్కువ మందిలో మా పాతూరి నాగభూషణం అన్న. ఏ పార్టీ వాళ్ళు కూడా, అందరు పార్టీలు కూడా, అందరు నాయకులు కూడా మా అన్నని ప్రేమిస్తారు అంటే ఈయనలో ఉన్న గుడ్ హ్యూమానిటీ, మంచితనం, సేవాగుణం, ధర్మాగుణం ఇవన్నీ మా అన్న మనసులో ఉన్నాయి, మా అన్న చేతల్లో ఉన్నాయి, మా అన్న నవ్వులో ఉన్నాయి. కాబట్టి ఈ మనిషి మనిషి అంతకాలం బతుకుతాం మనం అనుకుంటాం కదా, వందేళ్ళు బతకాలనైనా అని. మా నాగభూషణం అన్న దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆదామానంతో వందేళ్ళు బ్రతికి ఇంకా ఈ రాష్ట్రానికి, ప్రజలకి, ఈ దేవుళ్ళకి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.
do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.